మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు నాగుల చవితి. ఈ ఆకుపై దీపం పెడితే మీ ఇల్లు బంగారుమయమవుతుంది. నాగుల చవితి రోజు మీరు ఈ ఒక్క ఆకుపై దీపం పెట్టడం వల్ల మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మనలో చాలామంది గ్రహ సంచారం బాగోలేదు అని, ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి అని బాధపడిపోతూ ఉంటారు. మీకు ఉన్న దోషాలు, మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాల వల్ల మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే రేపు నాగుల చవితి రోజు మీరు గ్రహదోషాలను వాస్తుదోషాలను తొలగించుకోవడానికి ఇంటిలో ఈ ఆకుపై దీపం పెట్టండి. ఈ ఆకుపై దీపం పెడితే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇల్లు బంగారుమయమవుతుంది. కొన్ని రకాల ఆకులకు చెట్టు నుండి తెంపిన తర్వాత కూడా శక్తి ఉంటుంది. మనం పూజలలో కూడా ఆకులను ఉపయోగిస్తూ ఉంటాము. అయితే కొన్ని ప్రత్యేకమైన ఆకులపై దీపం పెడితే మనకు ఉన్న పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. గ్రహాల బలం పెరుగుతుందని, అదృష్టం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్క హిందువు తమ ఇంట్లో ఈ దీపం వెలిగించాలి. దీపం ప్రాణానికి ప్రతీక, జీవాత్మకే కాదు పరమాత్మకు ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు. ఆ వెలిగించడాన్ని దీపారాధన అంటాం. దేవుడిని ఆరాధించడానికన్నా ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధించుతున్నామన్నమాట. ముందు దీపం వెలిగించటమే కాదు, షోడశోపచారాలలో ఇది ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయలేకపోయినా దీపం, ధూపం, నైవేద్యమైనా సరే తప్పవు. దీపం దేవతల ముఖ్యమైన అగ్ని. అగ్ని వెనుకే దేవతలందరూ కూడా ఉంటారు. దీపం అంటే వెలుగు. దీపం వెలిగించటం అంటే ప్రాణం పొయ్యటమే. అందుకే పుట్టినరోజున దీపాలు వెలిగిస్తారు. ఏ పనైనా సరే జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుతాం. దీపాలు వెలిగించటం అన్ని మత సాంప్రదాయాల్లో ఉంది. అవి కొవ్వొత్తులు కావచ్చు, నేతి దీపాలు కావచ్చు, నూనె దీపాలు కావచ్చును. లోకాలకు వెలుగును, తేజస్సును ప్రసాదించే సూర్యుడు జీవులపై దయతో తాను లేనప్పుడు వారికి జీవాన్ని, శక్తిని ప్రసాదించటం కోసం అస్తమిస్తూ తన తేజాన్ని దీపంలో నిషిధం చేస్తాడంట. శరీరంలో ప్రాణం లాంటిది ఇంట్లో దీపం. అందుకే సర్వజీవులకు ప్రాణదాత అయిన సూర్యుని అస్తమించక ముందుగా ఇంట్లో సంధ్యాదీపం పెట్టే సాంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పెద్దలు. సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతూ ఉంచటం మన సాంప్రదాయం. లక్ష్మీస్థానంగా చెప్పబడే వాటిల్లో దీపం ఒకటి. మరి ఎంతో పవిత్రంగా భావించే దీపాన్ని రేపు నాగుల చవితి రోజు ఏ ఆకుపై పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు పార్వతీదేవికి కూడా తెలియని శివుణ్ణి, ఐదుగురు కుమార్తెల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. శివుని కుటుంబం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. శివుని భార్య పార్వతీదేవి, కొడుకులు వినాయకుడు, కుమారస్వామి. అయితే శివపురాణంలో శివుడికి కుమార్తెలు కూడా ఉన్నారని చెప్పబడింది. త్రిమూర్తులలో లయకారకుడు శివుడు, భక్తులు కోరిన కోరికలు తీర్చే భోళాశంకరుడు. లోకానికి శివపార్వతులను ఆదిదంపతులని అంటారు. ఈ దంపతులకు విజ్ఞానకధిపతి వినాయకుడు, శౌర్య అద్వితీయ పరాక్రముడు అనే ఇద్దరు సంతానం అని అందరికీ తెలిసిందే. అయితే శివుడికి వీరిద్దరు మాత్రమే కాదు, ఇంకా సంతానం ఉన్నారు. వీరి గురించి చాలా అరుదుగా ప్రస్తావిస్తూ ఉంటారు. అంతేకాదు, వీరి జననానికి సంబంధించిన కథలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. శివుని కుమార్తె అశోక సుందరి, అశోక సుందరి ఆది దంపతులైన శివపార్వతుల కుమార్తె. ఈమె గురించి శివపురాణం, పద్మపురాణంలో ప్రస్తావన ఉంది. కార్తికేయుడి జననం తర్వాత అశోక సుందరి పుట్టింది. పురాణాల ప్రకారము పార్వతీదేవి తన ఒంటరితనాన్ని అధిగమించాలని కోరుకుంటుంది. అప్పుడు తనకు ఒక కూతురు ఉంటే బాగుండును అని భావిస్తుంది. అప్పుడు పార్వతీదేవి కల్పవృక్షాన్ని ప్రార్థించి కుమార్తెను వరంగా కోరింది. కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం ఇచ్చిన వరంతో పార్వతీదేవికి కుమార్తె లభించింది. కల్పవృక్షం నుండి అశోక సుందరి సృష్టింపబడింది. అశోక సుందరిని ఎక్కువగా దక్షిణ భారతదేశంలో చాలా మంది త్రిపుర సుందరి రూపంలో పూజిస్తూ ఉంటారు. మానసాదేవి పురాణ నమ్మకాల ప్రకారం మానసాదేవి శివుని చిన్న కుమార్తె అని కూడా చెప్తూ ఉంటారు. వాసుకి అని కూడా పిలుస్తూ ఉంటారు. శివపురాణంలో మానసాదేవి పార్వతీదేవి అసూయతో ముడిపడి ఉంది. పౌరాణిక విశ్వాసాల ప్రకారం మానసాదేవి తల నుండి ఉద్భవించింది. అందుకే ఆమె పార్వతీ కుమార్తె కాదు, మానసాదేవి
ప్రసిద్ధ శక్తిపీఠం హరిద్వార్లో ఉంది. ఇక పార్వతీదేవికి కూడా తెలియని కూతుళ్ళ గురించి తెలుసుకుందాం. ఒకసారి శివుడు మరియు పార్వతి కైలాసం నుండి భూమిపైకి వస్తారు. సూర్యకిరణాలు, పక్షుల కిలకిల రాగాలు, చల్లని వాతావరణం, సరస్సులు, పచ్చని చెట్లు ఇవన్నీ చూసేసరికి పార్వతీదేవికి చాలా ఆనందం వేసింది. శివ పార్వతులు ప్రకృతి అందాలను చూస్తూ మైమరిచిపోయారు. ఇంతలో పార్వతీదేవి ఒక అందమైన సరస్సును చూసింది. పార్వతీదేవి ఆ సరస్సులోనికి దిగి శివుణ్ణి పిలిచింది. శివుడు పార్వతీదేవి అందానికి మైమరిచిపోయాడు. ఈ అందమైన కలయిక ఫలితంగా శివుడు స్ఖలనం చెందాడు. శివుడు సరస్సులో ఉన్న 5 కమలాలపై తన వీర్యాన్ని ఉంచాడు. ఆ తరువాత అక్కడ 5 నాగకన్యలు జన్మించాయి. శివుడికి పుట్టిన ఈ 5 నాగకన్యల ఉనికి పార్వతికి తెలియదు. అయితే శివుడు తన కుమార్తెలతో సమయాన్ని గడపడానికి ప్రతిరోజు సరస్సు వద్దకు వచ్చేస్తూ ఉండేది. ఇలా కొంతకాలం గడిచింది. అయితే ప్రతిరోజు ఉదయం తన భర్త ఎక్కడికి వెళ్తున్నాడో పార్వతీదేవికి అర్థమయ్యేది కాదు. ఒకరోజు శివుడు ఎప్పటిలాగే తన పుత్రికలను చూడడానికి సరస్సు వద్దకు బయలుదేరాడు. పార్వతీదేవి శివుడు వెనుక వెళ్ళింది. శివుడు ఆ నాగకన్యలతో ఆనందంగా ఉండటం చూసి శివుణ్ణి తప్పుపట్టింది. పార్వతీదేవి కోపంతో ఆ 5 నాగకన్యలను చంపడానికి వెళ్ళబోయింది. ఇంతలో శివుడు అడ్డబడి వారు తన కూతుళ్ళని జరిగిందంతా కూడా చెప్పారు. పార్వతీదేవి కోపం తగ్గింది. ఆ తర్వాత పార్వతీదేవి కూడా వారితో సమయం గడిపింది. పార్వతీదేవి ఆ 5 నాగకన్యలను తన పిల్లలుగా భావించింది. ఆ 5 నాగకన్యలు శివపార్వతులను ఎంతో భక్తితో ఆరాధించేవారు. వారి కోసం నాగలోకాన్ని సృష్టించి పరిపాలించుకోమని చెప్పారు. నాగకన్యలు ఆనందించి శివపార్వతుల వద్ద సెలవు తీసుకుని నాగలోకానికి వెళ్ళిపోయారు. ఈ కథలు శివపురాణంలో చెప్పబడ్డాయి. ఇక వీడియోలోకి వస్తే, రేపు నాగుల చవితి రోజు నాగ ప్రతిమలకు చక్కగా పూజ చేయండి. పుట్టలో పాలు పోసి మీకు ఉన్న దోషాలను తొలగించుకోండి. నాగుల చవితి రోజు ఖచ్చితంగా రావి చెట్టును పూజించాలి. అయితే రేపు నాగుల చవితి రోజు మీరు రావి చెట్టును పూజించాక అక్కడ రాలిపడిన ఒక మంచి రావి ఆకును ఇంటికి తెచ్చుకోండి. రేపు మీరు రావి ఆకుపైనే దీపం పెట్టాలి. అది కూడా ఒక ప్రత్యేక విధి విధానం పాటిస్తూ దీపం పెట్టాలి. ముందుగా ఒక మంచి రావి ఆకును తెచ్చుకుని దానిని గంగాజలంతో శుభ్రం చేయండి. ఇప్పుడు ఆ రావి ఆకును గంధం కుంకుమలతో బొట్లు పెట్టి మీ పూజామందిరంలో పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. 12 వత్తులను తీసుకుని 2 వత్తులను కలుపుతూ 6 వత్తులుగా చేయండి. ఆ వత్తులను ఆ గిన్నెలో వేయండి. ఇప్పుడు ఆ గిన్నెలోనే కుంకుమను వేసి ఆవు నెయ్యి కూడా వేయండి. ఆ వత్తులను కుంకుమతో కలపాలి. అవి ఎర్ర వత్తులుగా అవుతాయి. వీటిని పక్కకు పెట్టుకొని ఒక ప్రమ్మిదను తీసుకోండి. ఆ ప్రమ్మిదను రావి ఆకుమై పెట్టి అందులో నువ్వుల నూనెను పోయండి. ఇప్పుడు ఆ 6 ఎర్ర వత్తులను రావి ఆకుపై పెట్టిన ప్రమ్మిదలో విడివిడిగా వేసి అగరవత్తులతో దీపం వెలిగించాలి. ఇలా రేపు నాగుల చవితి రోజు రావి ఆకుపై దీపం పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఉన్న సమస్యల గురించి, మీ ఇంటిలో వారికి ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి. ఆ తర్వాత ప్రమ్మిదకు బొట్లు పెట్టి అక్షింతలను, పువ్వులను సమర్పించండి. ఈ పరిహారానికి మీరు రావి ఆకును పూజించే చెట్టు నుండే ఆకును తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఏ రావి చెట్టు నుండి అయినా సరే ఆకును తెచ్చుకోవచ్చు. అయితే పూజించే రావి చెట్టు నుండి ఆకులను తెంపకూడదు. కాబట్టి రాలిన ఆకులను తెచ్చుకుని దీపం వెలిగించండి. ఇక పూజించని రావి చెట్టు నుండి ఆకును తెచ్చుకునే ముందు ఆ చెట్టుకు నీరు పోసి నమస్కారం చేసుకుని ఆకును తెంచుకోవాలి. ఇలా నాగుల చవితి రోజు ఈ ఆకుపై దీపం పెడితే మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కోరిన కోరిక నెరవేరుతుంది. మీ ఇల్లు బంగారమయమవుతుంది. కుంకుమ వత్తులతో దీపం పెట్టడం వల్ల మీ ఇంటిపై ఎవరైనా సరే తాంత్రిక పూజలు చేసినా అవి పనిచేయవు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు నాగుల చవితి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి దోషాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. కార్తీక శుద్ధ చతుర్థి రోజు నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. దీపావళి తర్వాత వెంటనే వచ్చే చక్కటి పండుగ నాగుల చవితి. కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసంలోని శుద్ధ చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ఈ రోజును నాగుల చవితి, మహాచతుర్థి అంటారు. సుబ్రహ్మణ్య స్వామిని స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానము కలుగుతుంది. అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించునని విశ్వాసము. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు, యుగాల నాటిది.
సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల సంవత్సరాల నాడే ఉన్నట్లు మన పురాణాల్లో ఎన్నో గాథలు కానవస్తూ ఉన్నాయి. పూర్వం మణిపురంలో ఒక గౌడ బ్రాహ్మణుడు ఉండేవాడు. నాగుల చవితి మహత్యం అతనికి తెలియదు. ఆనాడు భూమి దున్నకూడదని, గోతులు తప్పకూడదని, పారతో మన్ను పొడిచి ఎత్తకూడదని, మొక్కలు మొదలైనవి పీకకూడదని, ఏమీ మంట పెట్టకూడదని, రొట్టె మొదలుగునవి కాల్చి పక్వం చేయకూడదని అతనికి తెలియదు. అందుచేత అతడు నాగుల చవితి రోజు మామూలుగా దున్నడానికి పొలం వెళ్ళాడు. దున్నటం ప్రారంభించాడు. పొలంలోని ఒక కొలుగులో నాగిని అంటే ఆడపాము పిల్లల్ని దాచింది. బ్రాహ్మణుడు దున్నుతూ ఉండగా నాగలి కర్రకు తగిలి ఆ పిల్లలు చనిపోయారు. నాగుపాము పిల్లలు చనిపోయిన విషయం బ్రాహ్మణుడికి తెలియదు. తాను పొలం దున్నుకొని వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత బయటికి పోయి ఉన్న నాగిని వచ్చి తన పిల్లలన్నీ చచ్చిపోయి ఉండటం చూసింది. దాంతో దానికి కోపం వచ్చింది. తన పిల్లల్ని చంపిన వ్యక్తిని వెతకడానికి బయలుదేరింది. తిరిగి తిరిగి నాగిని ఆ గౌడ బ్రాహ్మణుని ఇంటికి వచ్చింది. అతని నాగలి కర్ర మీద రక్తం మరకలు ఉండటం చూసింది. దాంతో ఆ పాముకు ఆ బ్రాహ్మణుడే తన పిల్లల్ని చంపి ఉంటాడని నిశ్చితాభిప్రాయం కలిగింది. దాంతో ఆ పాము నిద్రపోతూ ఉండగా ఆ బ్రాహ్మణుని, అతని కుటుంబం వారిని అందరినీ కూడా కరిచి చంపివేసింది. ఆ గౌడ బ్రాహ్మణుడి కూతురు పొరుగు పల్లెలో కాపురం చేస్తూ ఉంది. ఆ బ్రాహ్మణుని కుటుంబం అంతా కూడా నాశనం చేయాలంటే ఆమెను కూడా చంపాలి కదా. అందుకని ఆ పాము బ్రాహ్మణుడి కూతురుని చంపుదామని ఆమె ఉంటున్న ఊరికి బయలుదేరింది. అలా ఆ ఊరు వెళ్ళిన పాము ఆ బ్రాహ్మణుడి కూతురు ఇంటికి వెళ్ళేసరికి ఆమె తన ఇంటి గోడ మీద నాగుల్ని చిత్రించి వానికి చిమ్మిలిని, అలివిడిని నివేదన చేసి యథాశక్తిగా శాస్త్రోక్తంగా పూజిస్తుంది. దాంతో పాము పూజ పూర్తయ్యేంత వరకు వేచి ఉందాం అనుకుంది. అంతలో దానికి ఆకలి వేసి అక్కడ పూజల్లో ఉంచిన నైవేద్యాన్ని ఆరగించటంతో ఆ నాగినికి తృప్తి సంతోషము కలిగాయి. కుమార్తె పూజ ముగించి కన్నులు తెరువుగా పాము ఎదురుగా వచ్చి అంతవరకు జరిగిన కథంతా కూడా కూతురికి చెప్తుంది. ఆమె క్షమాపణ అడుగగా పాము క్షమిస్తుంది. దాంతో బ్రాహ్మణుడి కూతురు తన కుటుంబ సభ్యులను బ్రతికించుకునే సాధనం చేయమని పామును పరిపరి విధాలా ప్రార్థిస్తుంది. అంతటా పాము ఆమె చేతికి ఒక విధమైన అమృతం ఇచ్చి దానిని చనిపోయిన వారి కలేభరాల మీద చల్లమంటుంది. అలా చల్లితే వారు బ్రతుకుతారని చెప్పింది. ఈలోగా మణిపురంలోని వారు ఆ బ్రాహ్మణుడు ఎంతసేపటికి లేవకపోవటంతో ఆశ్చర్యపోతూ తలుపు బద్దలు కొట్టి లోపల ప్రవేశిస్తారు. అదే సమయంలో ఆ బ్రాహ్మణుడి కూతురు అక్కడికి వచ్చింది. పాము ఇచ్చిన అమృతం వారి మీద చిలకరించి వారిని బ్రతికించింది. అప్పుడు ఆమె జరిగిన వృత్తాంతమంతా కూడా చుట్టాలకు చెప్పి కార్తీక చతుర్థి నాడు నాగుల చవితి వ్రతం చేయమని ఉపదేశిస్తుంది. ఇది నాగుల చవితి విశిష్టతను తెలియజేసే కథ. భారతీయులు ప్రకృతి ఆరాధకులు. భగవత్ సృష్టి అయిన ఈ జగత్తులో సకల చరాచరములు భారతీయులకు ఆరాధనీయమై పంచభూతాలతో సహా చెట్టు పుట్ట కొండ ఒక్కటేమిటి, ప్రకృతిలోని అనువనువు పూజనీయాలే. ప్రకృతి పరిరక్షణ భారతీయుడు ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ వేదిక సంస్కృతి అందించినవే పండుగలు. అటువంటి పండుగే కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి. శ్రీ మహావిష్ణువుకు తల్పంగా ఉండే అదృష్టం నాగజాతికి చెందిన ఆదిశేషునికే దక్కింది. పరమశివుని ఆభరణాలుగా వెలుగొందిన నాలుగు పన్నంగ భూషణునిగా కీర్తింపబడడానికి కారకులయ్యారు. వినాయకుడికి భైరవునికి నాగులే యజ్ఞోపవీతాలు. కర్మ సాక్షి సూర్యుని రథానికి గల అశ్వాలకు నాగులే పగ్గాలుగా ఉన్నాయి. క్షీరసాగర మదనంలో అమృతాన్ని అందుకునేందుకు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలకడానికి వాసుకి అనే సర్పమే తాడుగా నిలిచింది. శనీశ్వరుని ఆయుధం కూడా సర్పమే. నాటి యుద్ధాలలో నాగాస్త్రానికి గల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. రామ లక్ష్మణులు నాగాస్త్రానికి బంధింపబడ్డ వైనం అందరికీ తెలిసిందే. అటువంటి నాగులను పూజించడానికి ఏర్పాటు చేసిన పవిత్రమైన రోజు నాగుల చవితి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుణ్ణి శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.
నాగుల చవితిని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే సర్ప పాపాలు పోతాయి. అంతేకాకుండా రాహు కుజ దోషాల నుండి విముక్తి పొందుతారు. వివాహం కాని కన్యలు నాగుల చవితి చేసుకుంటే శీఘ్రంగా వివాహం జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, మానసిక రుగ్మతలున్న వారికి మనోక్లేశం తొలగి ఆరోగ్యవంతులవుతారని, చెవి సంబంధిత వ్యాధులు చర్మ వ్యాధులు తొలగి పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారని భక్తులు నమ్ముతారు. అందుకే ఈరోజు పుట్టమన్నును శ్రద్ధగా చెవులపై ధరిస్తూ ఉంటారు. యోగ సాధన ద్వారా కుండలి శక్తిని ఆరాధించడమే నాగుల చవితి. ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముక్కను వెన్నుబాము అని అంటారు. అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారము వలనే ఉంటుందని యోగశాస్త్రం చెప్తోంది. ఇది మానవ శరీరంలో నిదిరిస్తున్నట్లు నటిస్తూ కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాలనే విషయాల్ని కక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యేకంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవులిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయటంలో గల ఆంతర్యమని చెప్తారు. ఈరోజు నాగేంద్ర, మేము మా వంశంలో వారము నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము. పొరపాటున తోక తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నావాడనుకో, పడగ తొక్కితే కస్సు బుస్సుమని మనుషులను భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణలు నమస్కారాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు పుట్ట చుట్టూ నూకలు చల్లి, నూకలు నువ్వు తీసుకొని మూకలు మా కివ్వు తండ్రి అని పుట్టమ్మను తీసుకొని చెవులకు రాసుకోవాలి. మనకు పంట సరిగ్గా పండి మన పొట్ట నిండడానికి ఎంతో సహాయపడే ఈ పాముల్ని ఈ ఒక్కరోజైనా సరే మనసారా తలుచుకొని వాటి ఆకలి దప్పికలు తీర్చటమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. నాగుల చవితి రోజున కోట కస్య నాగస్య దమయంత్య నలస్యచ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం అనే ఈ శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటూ ఉన్నాయి. నాగుల చవితి నాడు మహిళలు ఉత్సాహంగా పూజల్లో పాల్గొవాలి. ఉదయమే ఇంటి వారందరూ శుచి అయి నాగులకు నివేదించడానికి పాలు, చలిమిడి, చిమ్మిలి, అరటి పండ్లు వీటితో పాటు ఎర్రటి గడులతో కూడిన వస్త్రము, పసుపు, కుంకుమ, ఇతర పూజా సామాగ్రి పట్టుకుని సమీపంలోని పుట్ట వద్దకు వెళ్ళి అందరూ పూజించి నివేదనలు హారతి ఇవ్వాలి. పిల్లలు పుట్ట వద్ద టపాసులు కాల్చుకోవాలి. పుట్ట మన్ను అందరూ చెవులకు పెట్టుకోవాలి. అలా చేస్తే వినికిడికి లోపం రాదని నమ్మకం. సుబ్రహ్మణ్య పూజ వలన కన్నె పిల్లలకు త్వరగా వివాహం జరుగుతుందని, నాగరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహంతో పిల్లలందరూ కూడా విద్యావంతులు అవుతారని నమ్మకం.